గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఎల్లు కూల్చివేత మళ్లీ మొదలైంది. జనసేన ఆవిర్భావ సభకు గ్రామం స్థలం ఇచ్చిందని ఒకే ఒక అక్కసుతో మా ఇల్లును కూల్చి వేస్తున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్లో రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న 53 ఇళ్లను గుర్తించి వాటిలో మొదటగా 25 ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన 28 ఇళ్లను శనివారం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతకు సిద్ధపడ్డారు. ఆందోళన ఉద్రిక్తతల పరిస్థితులు మరల చోటు చేసుకున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు జెసిబిలని తీసుకొచ్చి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. అయితే గ్రామస్తులు కూల్చివేతను అడ్డుకుంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అయితే గ్రామస్తులు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార చర్య అని పవన్ కళ్యాణ్ సభకు మా గ్రామం భూమి ఇచ్చిన కారణంగానే మా ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో రామాలయంతో పాటు మరో 2 వ్యక్తులు ఇళ్లు కూల్చకుండా స్టే తెచ్చుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి మాత్రం 1916లో ఉన్న స్ట్రీట్ మ్యాప్ ప్రకారం మాత్రం మేము రోడ్డు విస్తరిస్తున్నామని, దీంట్లో ఎటువంటి అపోహలు లేవని, కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు, నూతక్కి, మంగళగిరి మరికొన్ని చోట్ల కూడా రోడ్డు విస్తరణ చేపట్టామని వివరణ ఇస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు రామాలయం వద్ద కూల్చివేతకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని ధర్నా నిర్వహించారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం ఆటో బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో 70 అడుగుల రోడ్డు విస్తరించి ఏం సాధిస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.